శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. హరిః ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. విశేషమైనటువంటి ప్రేమభావన కలిగినటువంటి కారణం చేత కృతజ్ఞతను ఆవిష్కరించేటటువంటి విధానమునకు పూజ అని పేరు. ఈ పూజ అనేటటువంటి ప్రక్రియ యందు ప్రేమభావన అనేటటువంటిది ప్రధానము అని నేను మీతో మనవి చేశాను. ప్రేమ యొక్క మరొక పేరే భక్తి. భక్తితో బ్రతికిన బ్రతుకు బ్రతుకు, బ్రతుకు తర్వాత వచ్చిన మరణం, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షం. నేను అన్నమాట మీకు బాగా అర్థమైందో లేదో నాకు తెలీదు. కొద్దిగా వివరణ చెయ్యాలి అంటే, కంసుడు నిజానికి అష్టమగర్భం కలిగితే మరణిస్తాడు, కానీ దేవకీదేవి యొక్క అష్టమగర్భానికి మరణించాలి అంటే ఎంత తక్కువ వ్యవధానం చూసినా 8 సంవత్సరాల తర్వాత మరణిస్తాడు. 8 ఏళ్ళు రాత్రి పగలు అడిలిపోయి భయపడిపోయి ఉనికిపోయి 8 ఏళ్ల తర్వాత కృష్ణుడి చేతిలో చచ్చిపోయి బతికేశాడు. అప్పటితో పోయింది ఆ భయం. కానీ పరీక్షిత్తు 7 రోజులలో మరణిస్తాడు అని శాపం పొందాడు. 7 రోజులు నేను ఏ కథలు వింటే ఇక మళ్ళీ పుట్టక్కర్లేదు అని భక్తితో శుకబ్రహ్మ దగ్గర భాగవతం విన్నాడు. భక్తితో బ్రతికి చిట్ట చివర శరీరం వదిలినవాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే ఏ భావన చేతనైనా భగవంతుని యందు లయమవుతాం కాబట్టి అన్యభావనలతో ఉంటామన్న సిద్ధాంతం మంచిది కాదు. భగవంతుని యందు ప్రేమభావన మంచిది. అయితే భగవద్భక్తి కలగడం అనేటటువంటిది యథార్థమునకు చెప్పినంత తేలికైన విషయం కాదు. నేను ఇందుకు ఈ మాట అంటున్నాను అంటే, మాతృభక్తి, మా అమ్మగారి యందు నాకు భక్తి ఉన్నది అని చెప్పడానికి ఏ కారణం చేత అని అడగవలసిన ప్రశ్న లోకంలో ఉండవు. అమ్మ యందు భక్తి ఎవ్వరికైనా ఉంటుంది. ఎందుకని అంటే, అమ్మ ఎంత కష్టపడి పెంచిందో, ఎన్ని ఉపవాసాలుందో, ఎన్ని ప్రదక్షిణాలు చేసిందో, ఎంత కష్టపడిందో, చిట్ట చివరికి తన బిడ్డ కోసం లోకంలో ఎవరు అనటువంటి మాట ఒకటి అంటుంది, నా ఆయువు పోసుకుని నువ్వు బ్రతకరా అంటుంది. అటువంటి అమ్మ మీద ప్రేమ కొడుక్కి ఉన్నది, కూతురుకు ఉన్నది అంటే అది గొప్ప కాదు. మాతృభక్తి ఉంటుంది, ఎందుకంటే అమ్మ ప్రేమని అనుభవించాడు కాబట్టి అమ్మ మీద ఉంటుంది. తండ్రి మీద భక్తి ఉన్నది, అది గొప్పది కాదు. ఎందుకని అంటే, తండ్రి తాను సమస్త సుఖములను విడిచిపెడతాడు, కొడుకు సుఖపడుతుంటే తాను చూసి ఆనందపడిపోతాడు. తప్ప కొడుకు ఇంత జీతగాడయ్యాడు, ఎంత జీతమో నాకు చెప్పలేదని బాధపడడం, కొడుకు సంతోషంగా ఉన్నాడు చాలు, తాను సంతోషపడిపోతాడు. అదే కొడుక్కి ఏదైనా దుఃఖం కలిగితే అంతకన్నా 1000 రెట్లు దుఃఖాన్ని తాను అనుభవిస్తాడు. భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి అంటారు రామాయణంలో. కొడుక్కి ఏదైనా ప్రయోజనం కలిగింది అంటే తండ్రి ఎంతో ఆనందపడిపోతాడు. అందుకే అటువంటి తండ్రి యందు భక్తి ఉన్నది ఆశ్చర్యం కాదు. గురువుగారి యందు భక్తి ఉన్నది పెద్ద గొప్ప విషయం కాదు. లోకంలో ఎవరి ఆస్తి అయినా కడుపున పుట్టిన బిడ్డలకు వెళ్ళిపోతుంది, కానీ గురువుగారి ఆస్తి కడుపున పుట్టిన బిడ్డలకు వెళ్ళదు. గురువుగారి ఆస్తి ఏమిటి? నిరంతర భగవత్ చింతనము. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ సంతోషం పొందడమే గురువు యొక్క లక్షణం. అటువంటి గురువు తాను పొందిన జ్ఞానం ఏదున్నదో అది తన కడుపున పుట్టినవాడు కదా అని బిడ్డడికిచ్చే అవకాశం ఉండదు. ఎవడు యోగ్యత కలిగినవాడో, ఎవడు పాత్రత కలిగినవాడో వాడు గురువును అనుగమించి గురువు ద్వారా తాను శిష్యుడై అటువంటి స్థితిని పొందుతాడు. తప్ప గురువుగారి జ్ఞానము గురువుగారి యొక్క బిడ్డలకే చెందుతుందని లోకంలో లేదు. అందుకే తన ఆస్తిని తన బిడ్డలకు ఇవ్వకుండా పాత్రత కలిగిన వాళ్ళకి ఇచ్చి సంతోషంగా వెళ్ళిపోగలిగినటువంటి త్యాగమూర్తి ఎవరు అంటే గురువు ఒక్కడే. అటువంటి గురువు యందు భక్తి ఉన్నది. అజ్ఞానమును తొలగించి జ్ఞానమిచ్చి నువ్వు నడవవలసిన పథాన్ని చూపించి దీక్షికుడయ్యాడు. అందుకే ఆ గురువు వందనీయుడు. భవశంకర దేశికమే శరణం అంటారు తోటకాచార్యుల వారు.
దీశికుడు అంటే దిశానిర్దేశమును చేయువాడు. అసలు వెళ్ళవలసిన మార్గం తెలియలేదనుకోండి లక్ష్యాన్ని చేరలేరు. ప్రయాణం చేస్తే లక్ష్యం చేరరు, ప్రయాణం చెయ్యవలసిన పథంలో ప్రయాణం చేస్తే లక్ష్యాన్ని చేరుతారు. నేను ఇక్కడికి రావాలి అంటే మా ఇంటి నుంచి ఇక్కడికి రావలసిన మార్గంలో వస్తే వస్తాను, అంతేగాని ఒక గంటన్నర ప్రయాణం చేస్తే వస్తాను కదా అని ఒక గంటన్నర సేపు నా ఇష్టం వచ్చిన దిక్కులో ప్రయాణం చేస్తే ఇక్కడికి రాను, ఇక్కడికి ఇంకొంత దూరం అవుతాను. దిశ తెలిస్తేనే మనం భగవంతుడికి దగ్గర కాగలం. మనం భగవంతుడికి దగ్గర కావడానికి ఏ దిశలో ప్రయాణం చెయ్యాలో చెప్పిన వారెవరో వారు దేశికులు. అందుకే శంకర భగవత్పాదులకు దేశికులని పేరు. ఎవరి పాదములు పట్టుకుంటే భగవచ్చరణములు అందుతాయో వారు భగవత్పాదులు, అందుకే శంకర భగవత్పాదులు. అటువంటి గురువు యందు భక్తి ఉండడం ఆశ్చర్యం కాదు, కారణం ఉన్నది, పట్టుకోవడానికి హేతు ఉన్నది. గురువుగారి యందు నాకు ఇది ఇందుకు కారణం భక్తికి అంటే అర్థం చేసుకోవడం తేలిక. భగవద్భక్తి కలగాలి అంటే ఏ కారణం చేత కలగాలి? నేను భగవంతుణ్ణి చూశాను, నేను భగవంతుణ్ణి అనుభవించాను, నాకు ఆయన ఈ ఉపకారం చేసి పెట్టాడు అని చెప్పడం ఎలా సాధ్యమవుతుంది? ఎలా భగవంతుడితో అనుబంధం కుదురుతుంది? ఒక తండ్రి మీద భక్తిలా, తల్లి మీద భక్తిలా, గురువు మీద భక్తిలా, ఈశ్వరుని యందు భక్తి కుదురుకోవాలి అంటే ఏ కారణానికి కలుగుతుంది? భగవద్భక్తి అంటే యాంత్రికము భక్తి కాదు. కేవలముగా ఏదో రొట్ట పట్టుకొచ్చి ఈశ్వరుడికి పూజ చేస్తే అది భక్తి అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదు. ఈశ్వరుడు ఎన్నడూ నిజానికి అటువంటి రొట్ట కోరలేదు. శంకర భగవత్పాదులే అంటారు శివానందలహరిలో, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేతస్సరసిజమానాదభవతే సుఖీనావస్థాతుం జనహ్యన జానాతికి మహో అంటారు. నిన్ను ఎవడు నదుల్లో దిగమన్నాడు, ఎవడు కొండలెక్కమన్నాడు, ఎవడు అన్ని సేకరించమన్నాడు, ఎవడు తెచ్చి పూజ చెయ్యమన్నాడు? నీ మనసు నిలబెట్టినది ఎంతసేపు నాకు చెప్పు. నీ మనసు నిలబెట్టినది నిజమైతే ఆ నిలబెట్టిన ఒక్క క్షణము పూజ. మనసు నిలబడాలి అంటే అనుబంధం ఉండాలి భగవంతుడితో. భగవంతుడితో అనుభవము ఎలా సిద్ధిస్తుంది? ఎందుకు భగవద్భక్తి కలుగుతుంది? ఆయన గురించి వినగానే, ఆయన్ని చూడగానే ఎంతో ఆర్ద్రత కలిగి సంతోషం కలిగి మనసు పొంగడానికి కారణము ఏదై ఉండాలి అంటే ఆయనతో మనకి ఏదో ఒక అనుబంధం ఉన్నది అన్నది అర్థం కావాలి. ఆ అనుబంధం ఎలా తెలుస్తుంది? ఆ అనుబంధము తెలుసుకోగలిగినటువంటి అదృష్టమున్న ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే తప్ప ఇతర ప్రాణులకు అటువంటి అదృష్టము లేదు. మిగిలిన ప్రాణులు అలా తెలుసుకోలేవు. అందుకే మనిషి ఒక్కడు మాత్రం గురువుని శాస్త్రాన్ని ఆధారం చేసుకొని భగవంతుడెవరు అన్నది తెలుసుకొని భగవంతుని యొక్క ఉపకారములను స్మరిస్తాడు. స్మరించి భగవంతుని యందు అనురక్తి పొందుతాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని యొక్క కుమారుడు, రాక్షసతనయుడు, అయినా ఆయనది స్మరణ భక్తి. నిరంతరము భగవంతుడి గురించే జ్ఞాపకం వస్తూ ఉండేది. ప్రయత్నపూర్వకంగా కాదు, ఏదో గుర్తు తెచ్చుకోవాలని కష్టపడి గుర్తు తెచ్చుకోవడం కాదు, అసలు ఆయన నుండి విస్మృతి పొందేది కాదు, ఎప్పుడూ భగవంతుడు జ్ఞాపకానికి వస్తూ ఉండేవాడు. అది ఎలా సంభవం అవుతుంది అంటే పోతనగారు అన్నారు భాగవతంలో, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హసలీలా నిద్రాదులు చేయుచున్ కుడుచుచున్. అసలు ఏ పని చేస్తున్నా ఆయనకి భగవంతుడు గుర్తొచ్చాడు. పానీయంబులు త్రావుచున్, మంచినీళ్ళు తాగుతుంటే ఆయనకి భగవంతుడు గుర్తొచ్చేవాడు. అదే మంచినీళ్ళు తాగితే భగవంతుడు ఎలా గుర్తొస్తాడు? పూజ చేద్దామని వెళ్ళి పూజామందిరంలో కూర్చుంటేనే నాకు భగవంతుడు అంత బాగా గుర్తులో ఉండడు కదా, ఆయనతో అనుబంధం ఉండదు కదా. మంచినీళ్ళు తాగితే ఎలా వస్తుంది భగవంతుని గురించినటువంటి స్మరణ? అంటే దాహం వేస్తే కదా మంచినీళ్ళు తాగడం. దాహం వేస్తోంది అంటే లోపల నీళ్ళు అయిపోయాయి, లోపల నీళ్లు లేకపోతే నీ శరీరం పడిపోతుంది. ప్రాణములు ఎప్పుడు నీటిని ఆశ్రయించి ఉంటాయి. లింగపురాణంలో వ్యాసుడు అంటాడు, సంజీవనం సమస్తస్య జగత సల్యాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు. నీటి రూపంలో శివుడు ఉంటాడు భౌడన్న పేరుతో. ఆ నీటి వలన ప్రాణములు నిలబడతాయి. ఒరే అబ్బాయి, బయట ఎన్నో చూస్తున్నావు బాగుంది, లోపల నీ ప్రాణాలు కడంటిపోతున్నాయి. ఎందుకనంటే లోపల నీరైపోయింది,
నువ్వు నీరు తాగు, నీరు తాగు అని దాహం రూపంలో చెప్తాడు. ఉపేక్షించిన కొద్దీ దాహము భరించలేని బాధగా మారి నాలుక పిడచ కట్టుతుంది. ఉత్తరక్షణం వెళ్ళి నీరు తాగుతాడు. దాహము రూపంలో లోపల నుంచి మాట్లాడినవాడు భగవంతుడు. నీరైపోతోందని నాకు ఎలా తెలుస్తుంది? ఆయన చెప్పాడు. బాగా గట్టిగా గట్టిగా చెప్తున్నాడు. తీవ్రతరం చేశాడు దాహాన్ని. ఇప్పుడు అది తీరడానికి నీటి రూపంలో ఎవరున్నాడు? ఆయనే ఉన్నాడు. నీటి రూపంలో ఉన్నవాడు ఏం చేశాడు? నీటికో ధర్మం పెట్టాడు. నీరు పల్లమెరుగు, నిజము దేవుడిరుగు. నీరు పల్లానికి వెళ్ళాలి అని ఒక శాసనం చేశాడు. అదే అగ్నికైతే ఊర్ధ్వముఖ చలనం పెట్టాడు, పైకెక్కాలన్నాడు. ఒక అగరవత్తు వెలిగించి ఇలా పట్టుకుంటే నిధనం అవుతుంది. ఇలా పట్టుకున్నారనుకోండి, జ్వాల పైకెక్కుతుంది. జ్వాల పైకి లేస్తుంది అగ్ని విషయంలో, నీరు కిందకి వెళ్ళిపోతుంది. నీరు కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి దాహం తీరడానికి కడుపు ఇక్కడ పెట్టి నోరు ఇక్కడ పెట్టాడు. ఆయన నోరు ఇక్కడ పెట్టి కడుపు ఇక్కడ పెట్టుంటే ఏమయ్యేది నా బ్రతుకు దాహం వేసినప్పుడు? ఎంత ఉపకారం చేశాడు. ఈ శరీర నిర్మాణం నేను చేసుకున్నది కాదు, ఈశ్వర లోపల నీరు అయిపోతే దాహం రూపంలో చెప్పావా, మళ్ళీ నీటి రూపంలో నువ్వే ఉన్నావా, ఎక్కడో గోదావరి పుట్టిన చోట ఉండిపోతానంటే అందరం వెళ్ళి నదీ తీరంలో ఉండాలి, ఆ నది ప్రవహించి 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 వచ్చిందా, ఆఖరికి బిందెలో ఉన్న నీళ్లు నోట్లో పోస్తే కడుపులోకి ప్రవహిస్తున్నాయా, అంత తొందరగా ప్రవహిస్తున్నాయి కాబట్టి ప్రాణములు నిలబడుతున్నాయా, ఇంత ఉపకారం చేశావా. ఇలా నువ్వు ఉపకారం చేయకపోతే అసలు ఇన్ని శరీరాలు ఎలా నిలబడి ఉండేవి? అది ప్రేమ. ప్రేమకి పొంగు లక్షణం. పాలు ఎలా పొంగుతాయో ప్రేమ పొంగుతుంది. అందుకే ఆ ఆర్ద్రత కలిగిన వాడు భగవద్దర్శనం చేసినప్పుడు ఆ ప్రేమ భావన చేత మౌనం వహించి ఆ ఉపకార స్మరణము చేసి పరవశించిపోతాడు. అది భక్తి పొంగు, ప్రేమ పొంగు అంటారు. కాబట్టి పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, తింటూ భగవంతుడు గుర్తొచ్చాడు. తింటూ భగవంతుడు ఎలా గుర్తొస్తాడు? లోపల పదార్థం అయిపోయింది, శక్తి తగ్గిపోతోంది, నీరు తీసుకోవలసినంత వేగంగా అన్నం తినక్కర్లేదు. ఓ పూటో ఓ రోజో రెండు రోజులో సమయం ఇస్తుంది, కానీ అప్పటికీ తినకపోతే పడిపోతుంది. క్షుత్ అంటారు, క్షకారంతో ప్రారంభమైతే సంస్కృతంలో బాధని అభివ్యక్తం చేసినట్టు. ఆకలి తట్టుకోలేని బాధ, ఆకలి మంట స్వరూపంలో ఉంటుంది. అది చల్లారాలంటే ఏదైనా తినాలి. లోపల మంట రూపంలో తినమని చెప్పినవాడివి నువ్వే, తినడానికి కావలసిన పదార్థాన్ని ఇచ్చినవాడివి నువ్వే. ఓ వంకాయ కాస్త ఉప్పు కాసిన నీళ్లు ఉంటే మాత్రం ఎలా తింటాం? మళ్ళీ అగ్ని మీద అది తప్తమై కొత్త రుచి వచ్చేటట్టు చేసినవాడివి నువ్వే. 32 కఠినమైన దంతముల నుంచి, మధ్యలో నాలుక నుంచి, నాలుక మీద కొన్ని కోట్ల రసాంకురములుంచి లోపల పదార్థం పెట్టుకోగానే లాలాజనం ఊరి అందులోంచి మ్యూకస్ టైలిన్ అని రెండు పదార్థాలు వచ్చి జిగురుతో నవిలినటువంటి అన్నపు ముద్ద లోపలికి జారిపోయేటట్టు చేస్తున్నవాడివి నువ్వే. కడుపు నిండిపోతే ఇక రుచి కొరకు తినవద్దని త్రేణుపు రూపంలో మళ్ళీ చెప్తున్నవాడివి నువ్వే. తిన్నదాన్ని పప్పు, కూర, పులుసు, పచ్చడి అన్నీ కలిసిపోతే పొరపాటున వాంతైతే మళ్ళీ నేనే తినను, కానీ పుల్లకంపు కొడుతున్న ఈ పదార్థాన్ని లోపల కూర్చుని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. తెల్లవారేటప్పటికి జీర్ణం చేసి మహానుభావుడు ఆ శక్తినంతటినీ కండరములు పీల్చుకునేటట్టు చేసి మిగిలిపోయిన పిప్పి దుర్గంధ భూయిష్టమై ఉంటే రెండు కళ్ళు, రెండు ముక్కులు, రెండు చెవులు, 6, 4, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 కొన్ని లక్షల శ్వేతరంధ్రములు ఉన్న దుర్వాసన పైకి రాకుండా ఆపి తెల్లవారిన తరువాత సంవరణీ కండరములు సడలిపోయి ఆ పిప్పి బయటికి వెళ్ళిపోయేటట్టు అనుగ్రహించినవాడు ఆయనే. ఇన్ని ఉపకారములు ఆయన చేస్తుంటే అన్నం తినేటప్పుడు ఆయన జ్ఞాపకం రాకుండా ఎలా ఉంటాడు? ప్రేమ పొంగు ఉంటే నీకు అన్నం తినేటప్పుడు గుర్తొస్తాడు, నీళ్లు తాగేటప్పుడు గుర్తొస్తాడు, భాషించు మాట్లాడేటప్పుడు గుర్తొచ్చాడు. ఎక్కడో ఒక సంకల్పం కలుగుతుంది లోపల, ఈ విషయాన్ని ప్రతిపాదిస్తే బాగుండు అని. ఆ ప్రతిపాదన చెయ్యాలన్న ఆలోచన కలగగానే ఎక్కడో మూలాధార చక్రం దగ్గర వాయువు కదిలి పైకొస్తుంది.
సహస్రారం దగ్గర నుంచి నిర్గమించకూడదు. కనుక వెనక్కి వచ్చినటువంటి వాయువు నోటి దగ్గర నిలబడినప్పుడు నాలుక ఎటువంటి అక్షరములు తయారు కావాలో ఆ రీతిలో కదిలి వాయువుని నొక్కినప్పుడు సొట్టలు పడి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నాలో ఉన్న భావనని అభివ్యక్తం చెయ్యడానికి శబ్దముగా మారి బయటికి వచ్చి వాయువు యందు తన్మాత్రయై మీ చెవుల గుండా లోపలికి వెళ్ళి నాలో ఉన్న భావము మీలో ఉన్న భావముగా మారితే సభాభ్యస్ సభాపతిభ్యశ్చమో నమో నమో అవుతోంది. ఇంత చేస్తున్నవాడెవరు? పరమేశ్వరుడు. ఆయన కంఠమునందు స్వరపేటిక నుంచి మాట్లాడగలిగిన శక్తినిస్తున్నాడు. కాబట్టి ప్రతి మాట మాట్లాడుతున్నప్పుడు ఈ శక్తినిచ్చినవాడు ఆయన అని జ్ఞాపకానికి వచ్చి 84 లక్షల జీవరాశులలో మనిషికి తప్ప ఈ అధికారం ఉన్నది, ఇంకొక ప్రాణి లేదు. ఎంత అదృష్టం, ఈశ్వరానకు స్వరపీఠికని పెట్టామని చెప్పి ఆయనకి నమస్కరించకుండా ఎలా ఉండగలడు? ఆ మాటల వలన ఎంత ప్రేమ వ్యక్తం చేశావు, ఆ మాటల వలన ఎంత సంతోషించావు. కొడుకు మాట్లాడితే ఒక సంతోషం, శిష్యుడు మాట్లాడితే ఒక సంతోషం, గురువుగారు మాట్లాడుతూ ఉంటే ఒక సంతోషం, వచ్చిరాని మాటలు మనవలు మాట్లాడుతూ ఉంటే ఒక సంతోషం, అసలు ఏ మాటలు రాని పసిబిడ్డ ఉంగా అంటే ఓ సంతోషం. ఇంత సంతోషాన్ని మాటల వలన కల్పించావే, నీకు నేను ఏ కృతజ్ఞత చెప్పగలను? పానీయంబులు త్రావుచున్, గుడుచుచున్, భాషించుచున్, హసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసితుడే తద్విశ్వమున్ భూవరా. విశ్వనాథుణ్ణి స్మరించాడు, విశ్వమును మరిచిపోయాడు. అది ప్రహ్లాదుని యొక్క భక్తి స్మరణ. భగవంతుడితో మనకున్నటువంటి అనుబంధము తెలిస్తే అది భక్తిగా మారుతుంది. భగవంతునితో కన్నా నాకు సంబంధము వేరొకటితో శాశ్వతమైనది లేదు. ఎందుకని అంటే ఎన్నో కోట్ల 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 జన్మలు ఎత్తి జీవుడు మనుష్య శరీరంలోకి వస్తాడు. వచ్చిన తరువాత ఈ శరీరము ఊపిరి తీసినంతసేపు దీనితో ఎన్నో అనుబంధాలుంటాయి. ఇది యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతపతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే అంటారు మొహముద్గలంలో. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతున్నంతసేపు బాగున్నారా 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 అంటారు. దీనికి ఎన్నో అనుబంధాలు. ఒకడొచ్చి గురువు గారు అంటాడు, ఒకడొచ్చి మామయ్య గారు అంటాడు, ఒకడొచ్చి నాన్నగారు అంటాడు, ఒకడొచ్చి బాబాయ్ గారు అంటాడు, ఒకడొచ్చి పెదనాన్నగారు అంటాడు, ఒకడొచ్చి అన్నయ్య గారు అంటాడు, ఒకడొచ్చి తమ్ముడు గారు అంటాడు. ఊపిరి ఆగిపోయింది, ఆ బంధములన్నీ తెగిపోయి ఇంకంతే. ఆయన ఏమీ కాడు, ఆయన ఏమైపోయాడు, శవమైపోయాడు. అప్పటి వరకు ఆయన శరీరం పొరపాటున కాలికి తగిలితే కళ్ళకద్దుకుని క్షమాపణ చెప్పి నమస్కరించిన కొడుకు 4 కొత్త కర్రలకి కట్టి తీసుకెళ్ళి దహనం చేసాడు. మరి ఏమైపోయింది అనుబంధాలు అంటే ఊపిరితో తెగిపోతున్నాయి, ఊపిరితో జీవం పోసుకుంటున్నాయి. కానీ ఊపిరితో తెగకుండా మళ్ళీ ఊపిరి పోసి ఆ తర్వాత శరీరాన్ని ఇచ్చి మళ్ళీ మన చేత కర్మ అనుభవింపచేసి భక్తి మార్గంలో నడిచిన వాడికి మళ్ళీ చేయూతనిచ్చి కొత్త జన్మనిచ్చి ఇంకొన్ని మెట్లు ఎక్కడానికి అవకాశం ఇస్తున్నవాడెవరు? భగవంతుడు. ఆయన ఏ శరీరంలో జీవుడు ఉండనివ్వండి, ఆయన అనుగ్రహం లేకుండా బ్రతకలేడు కదా. ఆ తల్లి గురించి చెప్తూ లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు ఒక మాట అంటారు, ఆ బ్రహ్మకీట జనని. చిన్న పురుగు దగ్గర నుంచి సమస్త ప్రాణులకు ఆమె తల్లి. ఆమెయే కదా ఇన్ని ప్రాణులకు మళ్ళీ పునర్జన్మనిస్తోంది. అంటే ఆయనతో నా అనుబంధము తెగదు, ఆయనతోడి అనుబంధము నాకు ఎప్పుడూ ఉండిపోతుంది. కానీ ఆయనతోడి అనుబంధము కాకుండా తెగిపోయేవి మిగిలిన అనుబంధములన్నీ. నిజానికి అప్పుడు నాకు అందరికన్నా ఎక్కువ అనుబంధం ఎవరితోడిది? ఆయనతోడిది. నాతో ఎంత సఖ్యత కలిగి ఎంత దగ్గర అని అనిపించుకున్న వాళ్ళైనా నిజానికి భవతి అని సంస్కృతంలో ఒక మాట ఉండుట అని, దానికి కారణము కాలేరు. నేను ఉండుట నా ఊపిరి మీద ఆధారపడింది. నేను రాత్రి గాఢ నిద్రలో ఉండగా నా ఊపిరి తీయించినది ఎవరు? నేను తిన్న అన్నం జీర్ణం చేసినది ఎవరు? నా గుండె కొట్టుకునేటట్టు చేసింది ఎవరు? నా రక్తం ఒకే వేగంతో శరీరంలో తిరిగేటట్టు చేస్తున్న వాళ్ళెవరు? నేను చదువుకున్నది నాకు జ్ఞాపకం ఉండేటట్టు చేస్తున్న వాళ్ళెవరు?
నాకు జ్ఞాపకం ఉన్న విషయాన్ని అభివ్యక్తం చెయ్యడానికి వాయువుని వాక్కుగా మారుస్తున్న వాళ్ళెవరు? ఇవన్నీ చేస్తున్నవాడెవడో వాడితో నా అనుబంధము మాత్రము రాత్రి పగలు అన్న సంబంధం లేకుండా ఎప్పుడూ ఉంటుంది. కానీ మిగిలిన వాడితో సంబంధం అన్ని వేళలా ఎప్పుడూ ఉండి వాళ్ళు నాకు అంత ఉపకారము చేయగలిగిన వారు కారు. భగవంతుడు చేసినంత ఉపకారం అందరూ చెయ్యరు. మరి వాడు కనపడడే భార్య కనపడుతోంది, అన్నదమ్ములు కనపడుతున్నారు, అక్క చెల్లెళ్ళు కనపడుతున్నారు, గురువుగారు కనపడుతున్నారు, భగవంతుడు ఎందుకు కనపడడు అంటే, భగవంతుడు కనపడకపోయినా భగవంతుడు ఉన్నాడనడానికి మాత్రం ఒక గుర్తు ఉంటుంది. ఏమిటది? ఇక్కడ ఒక గుడి ఉంది, ఇక్కడ గుడి ఉంటే ఈ గుడి కట్టించిన వారు ఎవరో ఉన్నారు కదూ. గుడి కట్టించిన వారు లేకుండా ఈ గుడి లేదు. గుడి ఉన్నది అంటే దీన్ని కట్టించిన వారు ఉన్నారు. ప్రతి అమరిక వెనక ఒకరున్నట్టు నీ ఊపిరి తీయించి కోటి మంది వైద్యులు వచ్చినప్పటికీ ఆగిపోవాలని నిర్ణయం జరిగినప్పుడు ఆపుతున్న దాని వెనక కూడా ఎవడో ఉన్నాడు. నిన్న మొగ్గ ఇవాళ పువ్వు అవుతోందంటే అది ఎవరూ చెయ్యనప్పుడు అది చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. మొగ్గలో లేని సువాసన పువ్వులోకి వస్తోంది అంటే ఆ సువాసన అలదినవాడు ఎవరో ఉన్నాడు. పువ్వుని పిండి చేసి పిండిని కాయ చేసి కాయని పండు చేసి పండుకి రంగు మార్చి తొడిమి వదిలేటట్టు చేసిన వాడు ఒకడు ఉన్నాడు. వసంత ఋతువులో కోయిలిని పాడమన్నవాడు ఉన్నాడు. వసంత ఋతువులో వేప చెట్టుని పువ్వు పూయమన్నవాడు, మామిడి చెట్టుని పిండి వేయమన్నవాడు ఉన్నాడు. వాడే వర్ష ఋతువులో మామిడి చెట్టు కాయక్కర్లేదని కూడా శాసిస్తున్నాడు. ప్రతి ఋతువులో సూర్యుడు ఈ సమయానికి ఉదయించాలని, ఈ సమయానికి అస్తమించాలని, ఈ సమయానికి చంద్రుడు ఉదయించాలని, చంద్రాస్తమయం జరగాలని, భూమి ఇలా తిరగాలని, ఒకరి ఆయువింతుండాలని, వాడి ఫలితం అనుభవించాలని నిర్ణయిస్తున్నవాడొకడున్నాడు. జరుగుతున్న పని ఎదురుగుండా ఉన్న అమరిక వేరొకడున్నాడని గుర్తించడానికి సాధనమైతే నీ శరీరమే భగవంతుడున్నాడని నమ్మడానికి ఒక సాధనం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. Thank you.